ఇప్పుడు యాక్చువల్లీ ఒక టూర్ విషయం మాట్లాడడానికని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ విషయం ప్రెస్ మీట్ చేయడం పెట్టడం జరిగిందండి. దీనిలోపు మా హీరోయిన్ సోనాల్ చౌహాన్ వచ్చి నిన్న మూవీ చూడడం జరిగింది. ఒక్కసారి తన మై రియాక్షన్ టు ద ఫిల్మ్, ఐ సా ద ఫిల్మ్ అండ్ ఐవ్ సీన్ ఇట్ ట్వైస్ ఆల్రెడీ. పెహలే మేనే ఆడియన్స్ కే సాత్ ఫిల్మ్ దేఖీ, బికాజ్ మే రియాక్షన్ దేఖ్నా చాహతీ థీ అండ్ ఐ వెంట్ టు మల్టీప్లెక్స్ అండ్ I have to say that this is the first time I've ever seen a reaction like this in a multiplex for a film. It was madness. First of all, the theater of course was house full, and I think every 5 minutes there was madness happening in the theater, and I was so proud to be a part of the legend family. And I think I should definitely thank my director Boyapati Shinu Garu and my producers, both of them, that they made me a part of such a legendary film which is always going to be so close to my heart. Inta pedda success nichi anni chotla throughout the world mottham overseas lo kuda idi Balakrishna gar career lo biggest hit. Already Simhani third day cross chestunnandi overseas and it's going malli malli kuda janam chustunnaru Karnataka. General ga overseas lo ఎంటర్టైన్మెంట్ మూవీస్ మాత్రమే చూస్తారు అనేది ఉండేది. ఈ దెబ్బతో సెంటిమెంట్ కట్ అయిపోయిందండి. సో సినిమా బాగుంటే, ఎమోషన్ యాక్షన్ మూవీ అండ్ మెసేజ్ ఉంటే ఎక్కడైనా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడైనా చూస్తారు అనేది నిరూపితమైంది. అంతేకాకుండా స్టేట్ వైడ్ అన్ని చోట్ల రిపీట్ ఆడియన్స్, అంటే మనం ఇప్పుడు మొన్నటిదాకా ఎంటర్టైన్మెంట్ మూవీస్ రిపీట్ ఆడియన్స్ చూసేవాళ్ళం. అక్కడ బాగుంది, కామెడియన్స్ బాగా చేశారు, లేకపోతే హీరో కామెడీ బాగా చేసాడు ఎలా చూసాము. బట్ ఎమోషనల్ సీన్స్కి రిపీట్ ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం, సింహాపుడు చూసారండి, మళ్ళీ అప్పుడు అదే రేంజ్లో రిపీట్ ఆడియన్స్. ఇంటర్వల్ బ్లాక్ కోసం మేము 3 సార్లు వెళ్ళామండి, ఇలాంటి ఫేస్బుక్లో కామెంట్స్, అవి కూడా ఫేస్బుక్లో వస్తున్నాయి. అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ చూస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఎవ్రీవేర్ అండి, ఏబీసీ అనే భేదం లేకుండా, మల్టీప్లెక్స్ అని కానీ, ఆల్ సెంటర్స్ ద మూవీ ఈజ్ డూయింగ్ రమండల్ రోరింగ్ అన్నమాట. రోరింగ్ అంటే ఏంటో ఈ మూవీ చూపిస్తుంది.